నేను ఫస్ట్ హాస్పిటల్ నిర్మటాది వాడలేదు ఇక్కడ వచ్చిందా చూసుకొని ఈ టైంలో రాత్రి 12 గంటల తర్వాత వచ్చినప్పుడు వాళ్ళ వాటకు డాక్టర్ వేయమన్నా నువ్వు డాక్టర్ నువ్వు ఎందుకైనా వచ్చాను నేను డాక్టర్ అని వచ్చాను వచ్చి ఇక్కడ ఒక ప్యాడీ తీసుకొని ఫస్ట్ చక్కగా వచ్చేసి చూసి మొత్తం ఇక్కడ ఎవరెవరు పేరు పెట్టాలని తెలుసుకొని అందరికీ మాట్లాడి లేడీస్ చాలా అపరిస్థితిగా చేసినాడు. అసలు ఎట్లంటే ఫస్ట్ పోయి బాత్రూంలో పోయి బాత్రూంలో ఎవరు ఉన్నారో ఎవరు లేరా అని చూసుకొని వచ్చినాడు. వచ్చి ఇక్కడికి వచ్చి ఇద్దరుపోతున్నాను ఒక్కొక్కరిని సింగిల్గా లేపి అతను ఎట్లంటేట్లా అంటే బట్టలు ఒక డాక్టర్ అమ్మ మీరు నాకు సహకరించకుండా ఎట్లా మీరు సహకరించాల్సిందే అనేటట్టుగా మాట్లాడారు. ఇంకొకన్నా వాళ్ళ వైఫ్ను అక్కడ కొనుక్కో ఉన్నది వాళ్ళని దర్శనం చేసి ఆయన ఇక్కడనే ఉంటా సారంటే వద్దు నువ్వు బయటకు కూడా డాక్టర్ నేను నువ్వేది చెప్పి నేను చెప్పినట్టు వినాలా అనేటట్టుగా మాట్లాడాను. మేడం వాష్రూమ్ పోయినది మేడం వచ్చి ఎవరండి మీరండి అంటే డాక్టర్ మేడం అని డాక్టర్లోని వామిని మేడం గట్టి గర్పించాలి పోయినాడు. పోయేసరికి మళ్ళీ వెంటబడి మేడం అందరం చూసి క్యూ పట్టుకుని అక్కడికి తీసుకెళ్ళాను. అక్కడ మేడం వాళ్ళు ఫోన్ చేసి కానిస్టేబుల్ చూడడం ఫోన్ చేసి చూపించాను. పోగల ప్రసాద్ అని కొంచెం నిన్న వ్యక్తి రాత్రి హాస్పిటల్ కాడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తా అంటే 294 కేసు పెట్టి ఈరోజు రిమాండ్ పంపించాము. 4 రోజులు జైలు తీసుకోవడం చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలన్నా అవన్నీ తీసుకుంటాం. గవర్నమెంట్ హాస్పిటల్కు బీదోళ్ళు టేక్ కోర్స్ అంటారు అక్కడ ఏం న్యూసెన్స్ చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టకపోతే ఇంకా తాగినప్పుడు ఏదో సారంటే కూడా ఇంకో మా బంధువులు ఉన్నారు అవన్నీ కాదు ఏదన్నా మాట్లాడదలుచుకుంటే పగులు డాక్టర్ గారి పర్మిషన్ తీసుకొని ఇబ్బంది అయితే డాక్టర్లే చెప్తారంట పోయి అడిగితే బాగుంటుంది. నేను మా అక్క ఉంది మా చెల్లెలు ఉంది నేను తాగిపోయి మాట్లాడతా ఎట్లా అంటే ఎదురు చెప్తాను. హాస్పిటల్ దగ్గర ఏం పొరపాటు జరిగినా కూడా చట్టపరంగా కఠినంగా చదువు కూడా వార్డు లేకపోయి వల్గర్గా మాట్లాడడం